హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ బాలీవుడ్ బిత్తల్ కథల్. మనకు తెలుసు కదా, బాలీవుడ్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఆ యాక్టర్స్ తలబిరుసు, వాళ్ళు చేసే అతి, వాళ్ళు తీసే స్క్రాప్ సినిమాల వల్ల నార్త్ ఆడియన్స్కి ఎక్కడో ఖాళీ. వాళ్ళ సినిమాలన్నింటినీ డిజాస్టర్లు చేసి మూలను కూర్చోబెడుతున్నారు. కానీ ఇది బాలీవుడ్ వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. కంటెంట్ బాగాలేకపోవడం వల్లే అలా డిజాస్టర్లు అవుతున్నాయి తప్ప మమ్మల్ని ఎవరూ పనిగట్టుకొని పీకలేరు అని మొన్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్లో కూడా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించారు. 3 రోజులు గడవకముందే బ్రహ్మాస్త్రం భస్మం అయ్యేసరికి బాలీవుడ్ పైన నెగిటివిటీ ఏ రేంజ్లో ఉందో మరొకసారి ప్రూవ్ అయినట్టయింది. ఇది వాళ్ళు ఒప్పుకోనవసరం లేదు. హిందీ మార్కెట్స్లో ఉన్న ట్రేడ్ పండితులను అడిగితే చాలు, చెప్తారు బాలీవుడ్ సినిమాలపైన అక్కడి జనం ఎంత విరక్తితో ఉన్నారో. ఒక పక్క సౌత్ డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తూ, ఇంకో పక్క బాలీవుడ్ స్ట్రైట్ సినిమాలను ఈడ్చి ఈడ్చి కొడుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ టాప్ స్టార్లుగా విర్రవీగిన వాళ్ళు కూడా ఇప్పుడు మన కిరణ్ అబ్బవరం కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేక చతికిల పడుతున్నారు. ఎలాగైనా లైమ్ లైట్లో ఉండాలని వాళ్ళు పడుతున్న పాటలు అన్నీ ఇన్నీ కావు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒక విచిత్రమైన ప్లాన్ వేశాడు. మామూలుగా ఫోటోషూట్లు చేస్తుంటే ఎవడూ దేకడం లేదని వెరైటీగా అన్నీ ఇప్పేసి రకరకాల భంగిమల్లో ఆది మానవుడిలాగా పోజులిచ్చి ఫోటోషూట్ దిగాడు. ఆ అమూల్యమైన ఫోటోలను తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసుకుని సంబరపడ్డాడు. ఎలాగైనా మంచి మైలేజీ వస్తుందని ఆశించాడు. అలా ఆ భయానక నగ్న చిత్రాలను చూసిన ట్రేడ్ పండితులకు ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. దీపికా పదుకొనేకి మాత్రమే సొంతమైన ఆ సామాన్లను ఎగ్జిబిషన్లో ఐటమ్స్లాగా అలా ప్రదర్శించడం ఏమిటి నీ బొందా అని ఆగ్రహించారు. కొందరు నార్త్ సామాజికవేత్తలైతే, ఒరే రణ్వీరు, నీకు బట్టలు లేకపోతే అడగచ్చు కదా, నువ్వు నీ యదమోవటము, ఏంది ఈ షండాలము అని బట్టలు డొనేట్ చేసి వెరైటీగా నిరసన తెలిపారు. ఇంకా ఈ గలీజ్ చర్యలతో కలత చెందిన కొందరు సున్నిత మనస్కులైతే ఏకంగా పోలీస్ కేసులు ఫైల్ చేశారు. ఇండియాలో ఆడైనా మగైనా న్యూడ్ ఫోటోషూట్లు తీసుకోవడం నిషేధం కాబట్టి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు రణ్వీర్ సింగ్ని పిలిపించి పలు రకాలుగా ప్రశ్నించారు. ఎందుకు నువ్వు బిత్తల్ బ్రిటానియాలాగా అలా ఫోటోలు తీసుకున్నావు అని గట్టిగా అడిగారు. వాళ్ళ చేతిలో పొడగాటి లాఠీలు చూసి భయపడిన రణ్వీర్ బాబు తాను స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు విప్పనని, తన మీద కక్షతో ఎవరో ఫోటోలను మార్ఫ్ చేశారని చెప్పి వాపోయాడని సమాచారం. చూసారా, బాలీవుడ్ స్టార్ హీరో పాటలు పబ్లిసిటీ చేసుకొని మళ్ళీ ఫేమస్ అయ్యి తన సినిమాలను ఎలాగైనా ఆడించుకోవాలని ప్లాన్ వేసిన రణ్వీర్ సింగ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యి చివరికి అబాసు పాలవ్వాల్సి వచ్చింది. సినిమాల్లో కంటెంట్ ఇవ్వండిరా అంటే అన్నీ ఇప్పుకొని ఫోటోలు ఇస్తామంటే ఎట్టా? ఇలాంటి దుశ్చర్య వల్ల ఈ హీరో బయటపడ్డాడు, మిగతా వాళ్ళు బయటపడట్లేదు, అంతే తేడా. అందరి పరిస్థితి ఇంచుమించింతే, ఏమి చేసినా వాళ్ళ సినిమాలు అక్కడ దేకడం లేదు. మరి ఒక్కటైతే నిజం, బాలీవుడ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎంతలా దిగజారిపోతుందో చెప్పడానికి ఈ రణ్వీర్ సింగ్ ఉదంతమే ఒక ఉదాహరణ. ఇక మున్ముందు వాళ్ళు సినిమాలు తీయాలా వద్దా అని డిస్కషన్లు పెట్టుకున్నా కూడా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్లో ఇప్పుడున్న సంక్షోభం అంతా ఇంత కాదు. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళు ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు సరికదా, ఇంకా తలబిరుసు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.